నాకు నా విధిరాత ఎలా రాసి పెట్టిందంటే నాకు కరెక్ట్గా సినిమా రిలీజ్ అవ్వబోతుంది అని తెలిసిన తర్వాత సెప్టెంబర్ 10వ తారీఖున నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు ఏం జరుగుతుందో ఏంటని. నేను హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నా. నా తమ్ముడు వీడొచ్చి అన్నా అని చెప్పి పిలిచితే నేను పలకలేకపోయాను. అంటే మనం ఉన్నప్పుడు కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. నా తమ్ముడు నాకున్నాడు, మా అమ్మ నాకుంది, మా తమ్ముడు నాతో ఉన్నాడు, మా నాన్నగారు ఉన్నారు, కలిసి ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి నాకు అర్థమైంది. సో వీడు నా పక్కన ఉన్నప్పుడు నాకు ధైర్యం, నా బలం. నవీరా వైష్ణవ్. సో ఈ సినిమా హిట్ అవుతుందా బ్లాక్ బస్టర్ అవుతా అని నాకు తెలియదు, కానీ మా తమ్ముడిని మీరు యాక్సెప్ట్ చేశారు, అదే నా బిగ్గెస్ట్ సక్సెస్, అదే నా ఆనందం. నవ్వుటూ రాజా. ఆ రాజా ప్లేస్లో రాణి ఉంటే ఎంత బాగుండేదో. సరే ఈ ఏడుపు సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఏరా వయసు. ఫస్ట్ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్, ఈ సినిమాలో కొత్తగా లేదండి. ఆహా, కొత్తగా లేదండి సాంగ్, కొత్తగా లేదండి సాంగ్. ఇప్పుడు ఇప్పుడు ఏంటి రొమాన్స్ నువ్వేనా మాస్టర్ ఆఫ్ రొమాన్స్? మాస్టర్ ఆఫ్ రొమాన్స్ నువ్వే కదా. నాకు స్టేజ్ అయినాక పైకి ఎక్కినా స్టేజ్ కింద ఉన్నా కానీ నాకు వీని ఏడిపించడం నాకు హ్యాపీనెస్. వాడు నవ్వుతుంటే నాకు హ్యాపీనెస్. మనం ప్రేమించే వాళ్ళు అమ్మాయి అయినా కానీ, మన అమ్మ కానీ, మన తమ్ముళ్ళు కానీ, మన ఎవరైనా నాన్నైనా కానీ ఎవరైనా కానీ, వాళ్ళు నవ్వుతున్నప్పుడు ఏవైతే సంతోషం కనిపిస్తుందో అదే మన హ్యాపీనెస్. నాకైతే అదే, నాకు మీ అందరి మొహాలు నవ్వు కనిపిస్తుంది, సో అదే నా హ్యాపీనెస్. ఒట్టేసి చెప్తున్నా, మీ అందరి మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుంది, ఆ అదే నాకు సంతోషం. అంతమించి ఇంకేంటి తమ్ముళ్ళు, నేనేమి 90 వేయలేదు చెప్తున్నా, నేను 90 వేయలేదు. నాకు అలవాటు, నాకు తాగడం అలవాటు లేదు నిజం చెప్పాలంటే. సో నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా తమ్ముడు చాలా మంచి యాక్టర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో దయచేసి మీరందరూ థియేటర్కి వెళ్ళి సెప్టెంబర్ 2న వీడి సినిమా చూడండి. అలాగే సెప్టెంబర్ 2 ఇంకా పెద్ద పండగ, మర్చిపోకండి. మీ అందరికీ పవర్ స్టార్, మీ అందరికీ పవర్ స్టార్, కానీ మీ అందరికంటే ఎక్కువ నాకు ఏంటంటే నా గురువుగారు. నా గురువుగారు పుట్టినరోజు ఆ రోజు సెప్టెంబర్ 2న. సో సినిమా చూడండి, సినిమా చూసి ఆయన పేరు మీద బర్త్డే పార్టీ చేసుకోండి. అలాగే ఇంకోటి దయచేసి ఒక్కసమ్మా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ పోతారు రీ. సరే సరే ఒక నిమిషం. బేసిక్లీ మీరందరు బైక్ తోలుతారు కదా, హెల్మెట్ వేసుకుంటారా? సో ప్లీజ్ దయచేసి మీరు పక్కింటికి వెళ్తున్నా, మీరు బైక్ వేసుకుని వెళ్తుంటే మీరు హెల్మెట్ పెట్టుకోండి. ఆ హెల్మెట్ వల్లే నేను బతుకున్నాను. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. నేను చెయ్యి, ప్లీజ్ హెల్మెట్ వేసుకోండి. ఎందుకంటే మొన్న జరిగింది యాక్సిడెంట్, అసలు నేనేం చేయలేకపోయినా. ఇసుక ఉంది, అసలు ఇసుక ఉంటే నేనేం చేస్తాను అబ్బా? ఇసుకలో ఉంటే ఇసుకలో బ్రేక్ వేస్తే పడ్డా అంట. సో అలా ఉంటుంది, మనకు ఎలా ఉంటుందో తెలియదు, మన విధిరాత ఏమి తెలియదు. కానీ సో అందుకోసమే దయచేసి మీరు అందరూ హెల్మెట్ వేసుకోండి ప్లీజ్, ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. సరే ఓకే. ఇంకా సో మీ అందరి తరపున, మా తరపున, రంగరంగ వైభవంగా టీం తరపున విషింగ్ మన పవర్ స్టార్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ సెప్టెంబర్ 2న
సెప్టెంబర్ 2న రంగరంగ వైభవంగ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో దయచేసి మీరందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.